రాష్ట్ర పరువు మంట కలిపినటువంటి వైసీపీ హిందూపూర్ ఎంపీ గోరంట్ల మాధవ్ డట్టి న్యూడ్ వీడియో ఇవాళ ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళ పరువుని మహిళల గౌరవాన్ని కించపరిచేటట్టుగా అతని న్యూడ్ వీడియో బయటకు వచ్చిన విషయం ప్రపంచం మొత్తం చూసింది. సోషల్ మీడియాలో ఆల్ టైమ్ రికార్డ్స్ని దాటిపోయి వరల్డ్ రికార్డ్స్ని కూడా బ్రేక్ చేసినటువంటి వీడియో గోరంట్ల మాధవ్ వీడియో. దీని మీద నిజానిజాలు నిగ్గు తేల్చాల్సినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ప్రభుత్వం, పోలీసులు రోజుకొక డ్రామా ఆడుతూ ఉన్నారు. ఏదైతే ఆగస్టు 4వ తారీఖు ఈ వీడియో ప్రజల్లో బయటకు వచ్చినాక దాని మీద హోమ్ మినిస్టరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ వీడియో నాది కాదని గోరంట్ల మాధవ్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. ఆ పోలీస్ కంప్లైంటు మీద మేము ఫోరెన్సిక్ ల్యాబ్కి ఈ వీడియోని మార్ఫింగ్గా ఎడిటింగ్గా ఏంటి అని దీన్ని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపిస్తున్నాం, నిజానిజాలు బయటపడినాక మాధవ్ మీద చర్య తీసుకుంటామని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడాడు. హోమ్ మినిస్టరు ఆమె మాట్లాడింది. చిన్నదానికి పెద్దదానికి మీడియా ముందుకు వచ్చి హడావుడి చేసే వాసిరెడ్డి పద్మ మహిళా కమిషను నేను లెటర్ రాశాను డీజీపీకి అని చెప్పి ఆమె మాట్లాడింది. ఇంతమంది మాట్లాడి ప్రజలందరూ ఫోరెన్సిక్ ల్యాబ్కి ఈ ప్రభుత్వం పంపించింది, అది వాస్తవా కాదా, దీంట్లో ఉన్నది ఒరిజినల్గా మాధవా కాదా, నిజానిజాలు తేల్తాయని అందరూ కూడా ఎదురు చూస్తే, అంటే నువ్వు రాస్తే నీకు వచ్చిన రిప్లైలోనే స్పష్టంగా ఉంది ఈ వీడియో ఒరిజినల్ అని, నువ్వు దాన్ని ద్వంద్వార్థాలు వ్యంగార్థాలు తీసి ఏదో దాన్ని మబ్బుల్లో పెట్టి ప్రజలు నమ్మించాలంటే ఇది కుదిరే పని కాదు. తెలుగుదేశం పార్టీ మళ్ళా చెప్తా ఉన్నావు, నీకు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నావు జగన్మోహన్ రెడ్డి, తాడేపల్లిలో ఎందుకు నువ్వు నోరిపిట్ల, ఎంత జరుగుతూ ఉంది, నీ ఎంపీలు మంత్రులు మాజీ మంత్రులు అందరూ రాష్ట్రంలో మహిళల్ని అడ్డగోలుగా వేధిస్తూ ఉన్నారు, దీని మీద నీ ప్రతిస్పందన ఏంటి? ఫారెన్సిక్ ల్యాబ్కి పంపిస్తావా లేదా? ఒక్క రోజులో వచ్చే రిపోర్ట్ని నీ ఎంపీని కాపాడుకోవటం కోసం రాష్ట్రంలో మహిళలందరినీ కూడా కించపరిచే విధంగా నీ ప్రవర్తన ఉంది, నీ అధికారాన్ని అన్ని వ్యవస్థలు అడ్డుపెట్టుకొని ఈ విధంగా చేయటం కరెక్ట్ కాదు, తెలుగుదేశం పార్టీ విడిచిపెట్టే ప్రసక్తి లేదని కూడా హెచ్చరిస్తా ఉన్నాను.